హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి పందుల పెంపకానికి స్థలాలను కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ఎరుకుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సంగడాల సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఎరుకుల సంక్షేమ సంఘం జిల్లా నాయకులతో కలిసి కాకినాడ కలెక్టరేట్లో డిఆర్ఓకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి సంగడాల వెంకటరమణలు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 1986లో ఇచ్చిన తీర్పు ప్రకారం జీవోను ప్రభుత్వం అమలు చేసి ఎరుకుల జాతి అభివృద్ధికి తోడ్పడాలని కోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం పందుల పెంపకానికి స్థలాలు కేటాయించాల్సి ఉండగా బేఖాతరు చేయడం హాస్యాస్పదం అన్నారు. తక్షణమే కోర్టు తీర్పును అమలు చేసి స్థలాలను ఇచ్చి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయలేదు ప్రభుత్వం వారు అవుతుంది. రెండోది తూర్పుగోదావరి జిల్లాలో ఫేక్ సర్టిఫికెట్లు ఎస్టీ వాళ్ళు పేరు చెప్పి అనేకమైన బీసీ వాళ్ళు ఫేక్ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. రెండో పాయింట్. మూడో పాయింట్ మాకు 6% ఉన్న రిజర్వేషన్ని 10% చేయమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. నాలుగో పాయింట్ మాకు యాకలేవుడి జయంతిని తూర్పుగోదావరి జిల్లాలో మా ఎరుకుల కులస్తులకి ఎదురయ్యే ప్రధానమైన సమస్య పందుల పెంపకం. పందుల పెంపకందారులకి చాలా అన్యాయం జరుగుతుంది. ఈ రోజున తూర్పుగోదావరి జిల్లాలో పంచాయతీలు అవ్వచ్చు, మున్సిపాలిటీలు అవ్వచ్చు, కార్పొరేషన్లు అవ్వచ్చు, మరి సరైన కోర్టు ఇచ్చిన ఆధారాల ప్రకారంగా మాకు జీవనోపాధికి మరి జీవనోపాధి చూపించకుండా మరి తరలిస్తున్నందుకు మరి రేపటి రోజున మాకు సరైన ఆధారాలు చూపించకపోతే